ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెంపు అలాగే వీరికి కూడా డిఏ పెంపండి సీఎం కీలక ఉత్తర్వుడు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి సో ఏపీ ఎంప్లాయీస్కి మరియు పెన్షనర్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ ప్రకటనపై తాజా సమాచారం సో రెండు వేల ఇరవై రెండు జోల డిఏ ప్రకారంగా జీతాల్లో పెరుగుదల ఎంత ఉంటుందో ఏ బేసిక్ వర్క్ ఎంత డిఏ వస్తుందో తెలుసుకుందాం కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏ పెంచినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ అయితే డిఏని హైక్ చేయడం జరుగుతుంది కాబట్టి కేంద్రం రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను ఫోర్ పర్సెంటేజ్ పెంచడం జరిగింది కాబట్టి మనకు కూడా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ డిఏ అయితే పెరుగుతుంది సో నలభై వేల రూపాయలు బేసిక్ పే అనుకుంటే అందులో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ని క్యాల్క్యులేట్ చేసినట్లయితే పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు డిఏ అయితే అదనంగా వస్తుంది సో కాబట్టి అక్టోబర్ నెల నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై డిఏ అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే యాడ్ చేయబోతున్నారు సో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ అయితే డిఏ లభిస్తుంది దీంతో భారీగా అయితే వేతనాలు అయితే పెరుగుతాయి ఇక విఆర్ఏలకు ఐదు వందల రూపాయల డిఏ సీఎం జగన్ గారు కీలక నిర్ణయం సో ఏపీలో విఆర్ఏలకు సంబంధించి గతంలో ఐదు రూపాయల డిఏ మంజూరు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం చేసుకున్నారు ఈ మేరకు ఫైల్ పే సంతకం పెట్టినట్లుగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి తెలిపారు సో గతంలో డిఏ అనేది మూడు వందల రూపాయలు డిఏ ఇచ్చేవారు సో గత ప్రభుత్వం ఈ డిఎని రద్దు చేసిందన్నారు విఆర్ఎల్ కు పునరుద్ధరించవలసిందిగా ముఖ్యమంత్రిని కలిసి కోవడం జరిగిందని అందుకు ముఖ్యమంత్రి గారిని వెంటనే స్పందించి డిఏ తిరిగి మంజూరు చేసేలా ఫైల్ సర్క్యులేట్ చేయమని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఫైల్లో డిఏ మూడు వందల రూపాయలకు బదులుగా ఐదు వందల రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారని వెంకట్రామరెడ్డి తెలిపారు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి వీఆర్ఎల్కి సంబంధించి ఐదు వందల రూపాయల డిఏ అయితే ఈ నెల జీతాల నుంచి అయితే రాబోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నెస్ట్